అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు అయితే కొన్ని కోవిడ్-19 వాటిపైన కొన్ని సలహాలు అయితే అడగడం జరిగింది. లెక్చరర్స్ యొక్క సలహాలు అయితే నా యొక్క సలహాలు అయితే ఈ వీడియో రూపంలో అయితే నేను ఇవ్వబోతున్నాను. ఒకసారి అయితే మనకి ఇక్కడ మూడు అంశాలపైన మనకు సలహాలు అయితే అడగడం జరిగింది. నంబర్ 1, ఒకటి హౌ టు కవర్ సిలబస్ ఇన్ రెడ్యూస్డ్ టైం ఫ్రేమ్. రెండవదేమో ఆన్లైన్ క్లాసెస్ అండ్ యాక్షన్ ప్లాన్ గురించి. మూడవదేమో ఫిజికల్ డిస్టెన్స్ గురించి మనకు ఈ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయడం అని జరిగింది. ఈ వీడియోలను అయితే నేను వీడియో ద్వారా నాకు వచ్చిన ఆలోచనలు అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, మనకైతే మన క్లాస్ రూమ్లోనూ అయితే ఏ విధంగా డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ ఏ విధంగా ఉండాలంటే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనైతే డ్యూయల్ డెస్క్ బెంచ్లు అయితే ఉన్నాయి. బెంచ్కి ఒక స్టూడెంట్ని అయితే సిట్టింగ్ చేపిస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. మరి అంతేకాకుండా ప్రతి స్టూడెంట్కి మాస్క్ లేకుండా కాలేజీకి రానియకుండా ఉండాలి. కంపల్సరీ కాలేజీకి వచ్చేటప్పుడు మాస్క్ ధరించి వచ్చే విధంగా ఉండాలనేది ఒక ఆలోచన. మరియు చాలామందికి ఇక్కడ చూడండి, ఆన్లైన్ క్లాసుల గురించి విద్యార్థులకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో చదువుకున్న విద్యార్థులందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు. దాదాపు 50% స్టూడెంట్స్ వల్ల పేరెంట్స్కి ఆండ్రాయిడ్ మొబైల్ ఉండవచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి మాత్రం ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉండకపోవచ్చు. మరి లేని వాళ్ళ కోసము నాకు వచ్చిన ఆలోచన నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. మొబైల్స్ లేని వాళ్ళకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ పెన్ డ్రైవ్ కొనుక్కునే విధంగా చేయాలి. మేబీ ఒక 200 రూపాయలు 300 రూపాయలు పెడితే పెన్ డ్రైవ్ వస్తుంది. ఒకవేళ వీలైతే గవర్నమెంట్ కూడా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయవచ్చు ఒక పెన్ డ్రైవ్ అయితే. కానీ ఫ్రీగా ఇస్తే వాళ్ళు బాధ్యత వహించరు కాబట్టి ఒక 200 రూపాయలు పెయినా మంచిదే, ప్రతి ఒక్క విద్యార్థులను కొనుక్కోమని చెప్పాలి. ఆ పెన్ డ్రైవ్ కొన్న తర్వాత ఈ పెన్ డ్రైవ్లో వీడియోస్ మన ప్రతి ఒక్క కన్సర్న్ లెక్చరర్ అయితే వేయవచ్చు. మనం ఏం చేయాలంటే, లెక్చరర్స్ ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకు విజువల్లో చూసినట్టు ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే ప్రతి ఒక్కరికి ఈ కాలంలోనైతే టీవీ లేని వారైతే ఎవరూ లేరు. ప్రతి ఒక్క టీవీకి అయితే కంపల్సరీ సెటప్ బాక్స్ అయితే ఉంటుంది. మనము ప్రతి సబ్జెక్ట్ లెక్చరర్ ఇక్కడ చూసినట్లయితే, మనం వీడియోలో చూసినట్లయితే ఇక్కడ పెన్ డ్రైవ్ ఉంది, తర్వాత సెటప్ బాక్స్ ఉంది, తర్వాత టీవీ ఉంది. మనకు ఎవరికైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ లేవో లేదంటే ఆ మొబైల్లో నెట్ బ్యాలెన్స్ లేదు అని అనుకున్న వాళ్ళ కోసము ప్రతి సబ్జెక్ట్ లెక్చరరు తన యొక్క పుస్తకంలో ఉన్న అన్ని యూనిట్లను యూనిట్ వైజ్ మరి యానిమేషన్తో కానీ తను తోచిన విధంగా వీడియోస్ని తయారు చేసి ఒక్కొక్క ఫోల్డర్లో ఒక ఫోల్డర్కి ఒక యూనిట్ రూపంలో తయారు చేసి, ఒకవేళ కొత్తగా వీడియోలు తయారు చేయవచ్చు లేదు అంటే ఆ యొక్క పుస్తకంలో ఉన్న సబ్జెక్టు సంబంధించిన మ్యాటర్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా యూట్యూబ్లో ఉంటే అవన్నీ డౌన్లోడ్ చేసి మరి యూనిట్ వైజ్గా ఒక ఫోల్డర్లో వేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడవచ్చు వీడియోలను అయితే ఇక్కడ యూనిట్ వైజ్ ఒక ఫోల్డర్లో వేస్తే ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత 3, 4 ఇక్కడ చూడవచ్చు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అన్ని యూనిట్. ఇలా చూసినట్లయితే ఇక్కడ యూనిట్ చూసిన తర్వాత ఇక్కడ యూనిట్స్ లో ఆటోమేటిక్ గా వీడియోస్ అనేది ప్లే అవుతా ఉంటది. ఈ వీడియోస్ అనేది ప్లే అవుతా ఇలా యూనిట్ వైజ్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి వాటికి ఒక సీరియల్ నంబర్స్ ఇచ్చి ఫోల్డర్స్ ఇచ్చిన తర్వాత అవన్నీ ప్రతి సబ్జెక్ట్ లెక్చరర్ తనకు సంబంధించిన ఆల్ యూనిట్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్లో వేసిస్తే ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోలు తన యొక్క ఇంట్లో ఉన్న ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ సెటప్ బాక్స్ ద్వారా కానీ లేదంటే ఈ యొక్క టీవీకి కానీ పెన్ డ్రైవ్ పెట్టుకొని ఏ సబ్జెక్ట్ సంబంధించింది అయితే ఆ సబ్జెక్టు తన యొక్క వీడియోస్ స్టూడెంట్స్ వినడం జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో కంపల్సరీ లెక్చరర్ యొక్క అబ్జర్వేషన్ ఉండాలి. ఒకవేళ స్టూడెంట్స్ కనుక కాలేజ్కి రాకపోతే
వాళ్ళ యొక్క అటెండెన్స్ ఆన్లైన్లోనే అటెండెన్స్ తీసుకొని అంటే వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మొబైల్ ద్వారా కానీ వాళ్ళకి కాల్ చేసి ఆ వీడియో చూసారా లేదా అనేది ఒకసారి వీడియో కాల్ అని చేయాలి లేదంటే ఫోన్ ద్వారానే కాంటాక్ట్ అయ్యి మనం ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా వాళ్లకు హోంవర్క్ కూడా ఇవ్వాలి. ఇది మొబైల్స్ లేకపోతే మనకు వచ్చిన ఒక ఆలోచన. లేదంటే ఇంకొక ఆలోచన వచ్చింది నాకు, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ట్యాబ్లెట్ ఫోన్ ఇవ్వడం. ఇది చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలి అనేది నేను గత సంవత్సరమే మరి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఏ విధంగా తయారు చేయాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుందో కూడా దాదాపు మనకు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితే స్టూడెంట్స్ 2 లాక్స్ మెంబర్స్ ఉంటారు కావచ్చు. 2 లక్షల మందికి దాదాపు 34 కోర్స్ లేదా 40 కోర్స్ అయ్యేదాకా ఖర్చు అవుతుంది. అవసరమైతే ఎవరైనా ఎన్ఆర్ఐలు కూడా ఇస్తారు కావచ్చు. దీనికి సంబంధించింది ఈ ట్యాబ్లెట్ ఫోన్లో మనం డాటా ఏ విధంగా తయారు చేయాలి, ఒక్కొక్క పుస్తకాన్ని ఏ విధంగా తయారు చేసి ఇందులోని వీడియో చూడాలనేది నేను టోటల్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అది చూస్తే మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. దీనికి సంబంధించింది ఏ విధంగా ఉండాలనేది కూడా నేను ఆహార దీక్ష పుస్తకంలో కూడా రాయడం జరిగింది గత సంవత్సరము. ఇక్కడ చూసినట్లయితే దీనికి ఒక పేరు కూడా పెట్టచ్చు. ఒకవేళ ట్యాబ్లెట్ ఫోన్ ఫ్రీగా ఇచ్చేది ఉంటే కేసీఆర్ ట్యాబ్లెట్ ఫోన్ అనేది ప్రతి ఒక్క ఇంటర్ స్టూడెంట్స్కి. ఇది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తయారు చేయాలి అనేది కూడా, డాటా ఏ విధంగా తయారు చేయాలి, ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను వీడియో ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ చూస్తే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఇక్కడ చూడొచ్చు, మరి లెక్చరర్స్కి అయితే కంపల్సరీ ప్రతి ఒక్క లెక్చరర్కి ఎవ్రీ లెక్చరర్ కంపల్సరీ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉండాలి. నేనైతే ఈ పుస్తకంలో రాసిన గత సంవత్సరమే ప్రతి సబ్జెక్ట్ లెక్చరర్కి ఆండ్రాయిడ్ మొబైల్ ఉండే చట్టం తేవాలని అయితే రాయడం జరిగింది. ప్రతి లెక్చరర్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేటు కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ప్రతి లెక్చరర్కి ఆండ్రాయిడ్ మొబైల్ ఉండే ఒక ప్రొసీడింగ్ అయితే ఉండాలి. తర్వాత ప్రతి లెక్చరర్కి వాట్సాప్ నంబర్ అయితే ఉండాలి. ఆటోమేటిక్గానైతే విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్ లెక్చరర్ ఎవ్రీ సబ్జెక్ట్ లెక్చరరు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయాలి. బాయ్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండాలి, గర్ల్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండాలి, సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉండాలి. దానికి అడ్మిన్ ఓన్లీ మాత్రమే పెట్టాలి. ఆ యొక్క సంబంధిత కన్సర్న్ సబ్జెక్ట్ లెక్చరర్కి మాత్రమే అడ్మిన్ ఓన్లీ అని మాత్రం వాట్సాప్లో పెట్టాలి. ఈ వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్క లెక్చరర్కు వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోవాలి. ఆల్ సబ్జెక్ట్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్, ఎవ్రీ సబ్జెక్ట్ లెక్చరర్ తన యొక్క గ్రూప్లో ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కంపల్సరీ బాయ్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవాలి, తర్వాత గర్ల్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవాలి. ఒకవేళ వాట్సాప్ లేకపోతే టెలిగ్రామ్, ఇప్పుడు కొత్తగా వస్తుంది మన ఇండియాది కాబట్టి టెలిగ్రామ్ అయినా అందరినీ యాప్ డౌన్లోడ్ చేసుకోమనాలి, అలా గ్రూప్ తయారు చేయాలి. ఒకవేళ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ లేని వాళ్లకు వాళ్ళ యొక్క పేరెంట్స్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎవ్రీడే కన్సర్న్ సబ్జెక్ట్ లెక్చరర్స్ వాళ్ళకు సంబంధించిన యూనిట్ వైజు ఒక్కొక్క వీడియో లింక్స్ అనేది వాళ్లకు సెండ్ చేయాలి. లింకులు సెండ్ చేస్తే వాళ్ళు చూసిల్లా లేదా పూర్తి వరకు మనకి ఎవ్రీడే అనేది కన్సర్న్ లెక్చరర్ అనేది టిక్ మార్క్ పెట్టుకుంటా ఉండాలి. అదొక డేటా కూడా ఉండాలి. ఇంకా లెక్చరర్స్కి వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టినప్పుడు నేను ఒక సలహా ఇస్తున్నా, యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పిల్లలకు మనము సపరేటు వీడియోస్ అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడవచ్చు నా కామర్స్ సంబంధించిన వీడియోలన్నీ నేను గత సంవత్సరమే యానిమేషన్తో మంచిగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనకు థంబ్నెయిల్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలి, ఆ యొక్క పుస్తకం యొక్క ఫోటోను, తర్వాత యూనిట్ యొక్క పేరును కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, వీడియోస్ తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత విద్యార్థులకు ఈజీగా చూడడానికి ఇక్కడ వీడియో చూస్తున్న ఈ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఈ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వాలి. ఈ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది చాలా క్లారిటీగా ఇవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే లింక్ చూడండి, ఇక్కడ అధ్యాయం 1 తరుగుదల అని, తర్వాత అధ్యాయము 2 ఒంటి పద్ధతి విధానం కన్సైన్మెంట్ ఖాతాలు అని. ఒక యూనిట్లో ఎంతైతే మనకు మ్యాటర్ ఉందో, సబ్జెక్ట్ ఉందో, స్థిర వాయిదాల పద్ధతి పైన ఒక 3 లెక్కలు నేను వీడియోస్ తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది. స్థిర వాయిదాల పద్ధతి మీద లెక్కలు చూడాలి, వెంటనే ఈ బ్లూ కలర్ లింక్ మీద ట్యాప్ చేసిన క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ ఏ యూనిట్ సంబంధించినవి, ఆ యూనిట్కి సంబంధించినవి
చాలా క్లారిటీగా ఈ విధంగా లింక్స్ అయితే మనము విద్యార్థులకు వాట్సాప్లో పంపితే ఆ యొక్క లింక్ ఒక్కొక్క లింక్ ఓపెన్ చేసుకొని రోజుకొక లింక్ పంపించినట్లయితే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. మంచిగా యానిమేషన్తో తయారు చేయవచ్చు. ఎలా తయారు చేయాలో కూడా మనకు యూట్యూబ్లో ఎంతోమంది వీడియోస్ అయితే తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడవచ్చు, తర్వాత ప్రతి కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలలో కానీ కార్పొరేట్ కాలేజీలలో కానీ యూనిట్ టెస్ట్ ఆధారంగా యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కంపల్సరీ వాళ్ళ కాలేజీ పిల్లలే కాబట్టి అండ్ ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, కార్పొరేట్ వాళ్ళు కావచ్చు, లేదా గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, యూనిట్ టెస్ట్ ఎగ్జామ్లో వాళ్ళు ఏది రాసినా కూడా వాళ్ళని పాస్ చేసే మార్కులు వేసే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాక్టికల్స్ అప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది వచ్చు ఇక్కడ చూడండి. యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ, లేదా యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఏం చేయాలి అంటే, టోటల్ అన్ని కాలేజీలలో ప్రతి ఎగ్జామ్ హాల్లో ఒక ఇన్సులేటర్ సార్ అయితే ఉంటారు. ప్రతి ఒక్క ఇన్సులేటర్ సార్కి వారి సొంతమైతే ఒక మొబైల్ అయితే ఉంటుంది. 1 రూపీ ఖర్చు కాకుండా ఏం చేయొచ్చు అంటే, ఈ యొక్క ఎగ్జామ్ హాల్లోనే అవకతవకలు జరగకుండా ఉండడానికి, వాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు బాగా ప్రిపేర్ అవ్వడానికి మనము ఏదైనా ఒక మొబైల్ ద్వారా, ప్రతి ఎగ్జామినర్కి ఒక మొబైల్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి మనం ఎగ్జామ్ హాల్లోనైతే లైవ్ టెలికాస్ట్ చేయవచ్చు. ఆ లైవ్ టెలికాస్ట్ది డిఐఓ ఆఫీసులలో కానీ లేదా కమిషనర్ ఆఫీసులో కానీ మనము కంట్రోల్ చేసి చూడవచ్చు. ఇలా అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ చూసి రాయడం ఉండదు కాబట్టి, వాళ్ళ పక్కా తెలిసిపోద్ది కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలలో అవకతవకలు ఉండవు, వాళ్ళు ఎక్కువగా మార్కులు వేసుకోవడం ఉండదు. ప్రాక్టికల్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఎన్ని మార్కులు పడుతున్నాయో అన్ని మార్కులు పడే అవకాశం ఉంటుంది. విద్యార్థి యొక్క జ్ఞానం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. వేరే ఏ ఆప్షన్ లేదు, ఒకటే. ఈవెన్ ప్రతి ఎవ్రీ రూమ్ లైవ్ టెలికాస్ట్ చేయడం, యాన్యువల్ ఎగ్జామ్స్ ఆఫ్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ కానీ ఎవ్రీథింగ్, ఏ ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్స్ ఇలా చేస్తే బాగుంటుంది అని నా యొక్క ఆలోచన. ఇక్కడ చూసినట్లయితే మరి కేసీఆర్ టాబ్లెట్ ఫోన్ కానీ, తర్వాత ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ అప్పుడు లైవ్ టెలికాస్ట్ చేయడం కానీ, ఈ విధంగా చేస్తే విద్యార్థి యొక్క మేధాశక్తి పెరుగుతుందని కోవిడ్ 19లో మనం వాళ్ళకు ఒక ఎంతో వాళ్ళకు జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతామని నా యొక్క ఆలోచన ఉన్నది. అంతేకాదు ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ కాకుండా కూడా మన సెకండ్ ఇయర్ విద్యార్థుల యొక్క ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళకి సెకండ్ ఇయర్ ఎవ్రీ కన్సర్న్ సబ్జెక్ట్ లెక్చరరు సెకండ్ ఇయర్ విద్యార్థులకు బాయ్స్కి ఒక వాట్సాప్ గ్రూపు, గర్ల్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి దానికి సంబంధించిన వీడియోస్ మనకు వాట్సాప్ ద్వారా కానీ వాళ్ళు పంపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఏది ప్రతి ఒక్కటి మీరు ఏ వీడియో తయారు చేసినా కూడా ఒక సినిమా లెక్క తయారు చేయాలి అండి. సబ్జెక్ట్ సంబంధించింది సినిమా చూస్తే వాడు స్టూడెంట్ అనేది వాడు మర్చిపోలేడు. అదే సినిమా విధంగా మనం కూడా వీడియోస్ ఎందుకు తయారు చేయకూడదు, మన సబ్జెక్ట్ సంబంధించిన తయారు చేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే